నాగేశ్వర గారి విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తలను చూద్దాం ఎమ్మెల్యేగా ఇవాళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు డిసెంబర్ ఎనిమిదిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ జారి పడి తుంటి ఎముకకు గాయమైంది ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది ఇవాళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు కేసీఆర్తో పాటు ఆ పార్టీకి సంబంధించిన చెందిన మిగిలిన నాయకులు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు అసెంబ్లీకి ఇక కేటీఆర్ క్షమాపణ చెప్పాలి ఏసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాకూర్ పరువు నష్టం నోటీసులు జారీ ఇచ్చారు కేసు పెట్టారు దానికి సంబంధించి నోటీసులు కూడా ఇష్యూ అయ్యాయనే సమాచారం ఉంది రేవత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని మాణిక్యం ఠాకూర్కు యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ఢిల్లీ నుంచి మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు తన పేరు ప్రస్తావించడంపై మాణిక్యం ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరువు నష్టం కేసు వేశారు తనకు పంపే పరువు నష్టం నోటీసుల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని కామెంట్ చేశారు కేటీఆర్ ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మీద ఇదే ఆరోపణ చేశారు మాణిక్యం ఠాకూర్కి యాభై కోట్లు ఇచ్చి మీరు టీపీసీసీ పదవి తెచ్చుకున్నారు అని చెప్పేసి వెయ్యాలి అంటే పరువు నష్టం దావా ముందు ఠాకూర్ కోమటిరెడ్డి మీద వేయాలి అంటూ కేటీఆర్ సూచన చేశారు ఏడాదిలో రెండు లక్షల కొలువుల భర్తీ త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు సీఎం రేవంత్ ప్రకటన నిరుద్యోగుల ఆశలపై రేవంత్ నీళ్లు చల్లారు అంటూ కాంగ్రెస్ ఎన్నికల హామీలన్నీ నీట మూటలే అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది హరీష్ రావు దీనికి సంబంధించి ఘాటుగా స్పందించారు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమార్కి రేవంత్ అభయం అనే వార్తను చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం రేవంత్ ఈ ఇష్యూ పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది వైసీపీ టీడీపీల మధ్య సరికొత్త వివాదానికి కారణమైంది ఇక మూడవ జాబితా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితాను కూడా రిలీజ్ చేసింది చాలా స్థానాలకు వైసీపీ సమన్వయకర్తల్ని నియమించారు మూడు శాసనసభ అలాగే నాలుగు లోక్సభ స్థానాలకు నియామకం ఐదవ జాబితా ప్రకటించిన అధికార పార్టీ అనే వార్తను చూడొచ్చు వైసీపీ జాబితా మళ్ళీ రివర్స్ అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితా అంటూ ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా ఉన్న పరిస్థితి ఇక కీలకమైన డెవలప్మెంట్ పదమూడు ఎంపీ సీట్లు ఖరారు అనే వార్తను చూస్తూ ఉన్నాం అభ్యర్థుల్ని నిర్ణయించిన టీడీపీ జనసేన పదకొండు చోట్ల తెలుగుదేశం పార్టీకి జనసేన ఖాతాలో కాకినాడ మచిలీపట్నం మిగిలిన సీట్లపై కొనసాగుతూ ఉన్న కసరత్తు అనే వార్తను చూడొచ్చు మొత్తం పదమూడు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి